అలా చేయాల్సి వచ్చింది సార్. మా మాటలు మిమ్మల్ని ప్రభావితం చేసేటట్టే ఉంటే మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ అప్పుడే చెప్పేవాళ్ళం. ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్. అయినా ఎక్కడైనా ఒక తల్లి కొడుకుని మోసం చేయాలని అనుకుంటుందా సార్? ఎక్కడో ఎందుకు, మీరే చూశారు కదా మేడం. అదే నా మనసుని రాయిగా మార్చింది. డిబిఎస్టీ కాలేజ్ ఎండి రిషేంద్ర భూషణ్ ఒక సాదాసీదా లెక్చరర్ రిషిగా మారిపోయాడు. మీరు పొరపడుతున్నారు సార్. మీరు మమ్మల్ని ఇష్టపడ్డారు, ప్రేమించారు, మా మాటకి విలువిచ్చారు, మమ్మల్ని నమ్మారు. మేమేది చెప్తే అది కరెక్ట్ అని చెప్పేవారు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మరని మాకు బాగా తెలుసు సార్. పోనీ మీరైనా తెలుసుకుంటారా అనుకుంటే అందుకు టైం లేదు. కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఏం చెయ్యాలో, ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆ పనిచేశాను సార్. అలాని నా క్షేమం కోసం నా మీద నింద వేయాలా? అది కాల నిర్ణయం. మేము దానికి తల వంచాం అంతే సార్. అంతకు ముందు కూడా మీకు చెప్పకుండా కొన్ని పనులు చేశాం. అది తెలిసాక మీరు మమ్మల్ని నిలదీసి అడిగారు, కోపడ్డారు. కానీ తర్వాత అర్థం చేసుకుని దగ్గరికి తీసుకున్నారు. అయితే నింద మోపినా కూడా భరిస్తాడులే అనుకుని ఆ నిర్ణయం తీసుకున్నారా? మీరు భరిస్తారని కాదు సార్, అర్థం చేసుకుంటారనుకున్నాం. కానీ మమ్మల్ని ఇలా దూరం పెడతారనుకోలేదు. మేమెంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు నేను మీ పక్కన ఉండగానే మీ మీద ఎన్ని అటాకులు జరిగాయో గుర్తులేదా సార్? అటాక్ జరిగిన ప్రతిసారి జగతి మేడం ఎంత టెన్షన్ పడ్డారో, ఎంత అలా ఏడ్చారో మీకు తెలీదా సార్? మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించిన మీ పొగరు అమ్మ అనే పిలుపుకి నోచుకోలేకున్నా మీరే ప్రాణం అనుకుని బ్రతుకుతున్న మీ అమ్మ బ్రతుకుతున్న ఒక ఆవిడ మీరు క్షేమంగా ఉండాలని మా గుండెల్ని రాయిగా మార్చుకుని అందరి ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టాం. మా మనసుని చెప్పుకుని మేము అలా చేశాం సార్. మీరు ఎంత బాధ అనుభవిస్తున్నారో మేమంతకన్నా ఎక్కువ బాధ అనుభవిస్తున్నాం సార్. మేము ఎంత సహనంతో బాధని భరిస్తూ ప్రతి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాం మీరు క్షేమంగా ఉండాలని. ఇప్పటికైనా కొంచెం ఆలోచించండి సార్, అప్పుడే మీకు నిజాలు తెలుస్తాయి. మేము అలా చేయడం వెనుక దాగి ఉన్న మర్మం ఏంటో తెలుస్తుంది. అంతేకాని మమ్మల్ని తప్పు పట్టకండి. ఇంకా చాలు మేడం, చాలు ఆపండి. ఇప్పటికి జరిగింది చాలు. ఇంకా ఏవేవో చెప్పి మీ తప్పుల్ని సమర్థించుకోవాలని చూస్తున్నారు కదూ. నాకు మీకున్నంత ఓర్పు సహనం లేవు మేడం. నేను మామూలు మనిషిలా ప్రేమకు లొంగి బతకాలనుకుంటున్నాను. నేను నమ్మిన నమ్మకాలు కుప్పకూలిన చోట క్షణం కూడా నిలబడలేను. అయినా నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది మేడం. ఇప్పుడు ఇంక గతం ఎందుకు? ఆ గతంలో జరిగింది నాకెందుకు? ప్లీజ్, నేను మీకు చెప్పాలనుకున్నది ఒక్కటే. నాకు ఇంట్రెస్ట్ పోయిన పనుల్లో మీరు నన్ను మళ్ళీ ఇరికించాలని చూడకండి. అంతే, మీరు నాకు ఈ ఒక్క సహాయం చేయండి చాలు.
ఇవన్నీ ఈరోజు ఆగ్రహంతో ఉన్న మీ మనసు ఆవేశంతో పలికే మాటలు సార్. మీ ఆశయం, మీ సంస్కారం మళ్ళీ మిమ్మల్ని మిషన్ ఎడ్యుకేషన్ వైపుకి మళ్ళిస్తుంది. అది నా నమ్మకం.